పావాకి వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. దేవుని పిల్లలందరకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. చిన్న ప్రార్థన వాక్యంలోకి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. మహిమగల రాజా, నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు నాయన. నీ బలమైన ఆత్మతో నింపి బలపరచండి, నీ బలమైన ఈవులు చేత దృఢపరచండి. అనేక మంది ఓరడించబడటానికి, బలపరచబడటానికి, ఉపయోగపడటానికి సహాయం చేయండి. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవముంది నాయన. ప్రియమైన పిల్లలందరూ వినటానికి మీరే కృప చూపమని మనవి చేస్తున్నాను. సాతాను యొక్క ప్రభు తంత్రములు దూరపరచండి. నీ మాటలు ప్రభు చెప్పటానికి సహాయం చేయండి. అయ్యా, మీ కృపా సన్నిధి మాతో ఉంచండి, మా మధ్యలోకి రండి నాయన. అయ్యా, టీవీ యంత్రము ద్వారా ఎంతమంది వింటున్నారో అట్టి వారందరినీ నీ ప్రేమతో, నీ కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా, వారికి కూడా అర్థమయ్యే జ్ఞానం ఇచ్చి, గ్రహించే జ్ఞానం ఇచ్చి, సద్వినియోగము చేసుకోవటానికి మీ కృప అనుగ్రహించమని మనవి చేస్తున్నాను. వారి జీవితంలో అయ్యా నీ వాక్యములు సిగరించాలి, ఫలించాలి. అయ్యా, మీ మనుగడలో దాచి ఉంచమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ కృపతో నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవాను అత్తుకును అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నిన్ను వెలివేయినని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టుని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసుకొనుచు నా షండులను గుర్చి మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. షండులు అంటే బైబిల్లో రాసి ఉంది, పరిశుద్ధుడు మరి మనకు రాసి ఉంచాడు. భూలోకములో షండులు అనేవారు ఎంతమంది ఉన్నారో, నిజానికి కేవలం రైలు బళ్ళల్లో, మరి ఖచ్చితంగా రైల్వే స్టేషన్లో, మరి అలాగ అడుక్కునేవారు, మరి వాళ్ళని ఖచ్చితంగా షండులు, నపంసకులు అంటారు. నపంసకులు పురుష సంయోగము లేనివారు, అట్టి వారు షండులని పేరు పెట్టాడు దేవుడే. ఈ షండులు శపించబడిన ప్రజలు. ఈ షండులు ఎంతమందికి ఉన్నారో, ఎక్కడెక్కడ దేశంలో ఉన్నారో, ఎవరు ఇంట పుట్టారో, వారందరూ ఏకముగా ఒక యూనిట్గా తయారయ్యి అడుక్కుంటానికి వెళుతూ ఉన్నారు. అట్టి వారిలో నుంచి ఇప్పుడు కొందరు షండులు వాక్యం చెప్పటానికి బయటకు వచ్చారు. వారు స్త్రీ రూపముగాను పురుషుల రూపముగాను ఉంటున్నారు. అట్టి షండులకు ఎప్పుడైనా ఇంట ఉండలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాం, బంధువులతో కలవలేకపోతున్నాం, రక్త సంబంధులతో మరి ఉండలేకపోతున్నాం అనే మానసికమైన ఆలోచనలు ఉంటున్నాయి కనుక అట్టి వారి గురించి దేవుడు మాట్లాడి చెప్తున్నాడు కదా. షండులైన పిల్లలను యెహోవాను అత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయినని అనుకొనవద్దు. దేవుడు చెబుతున్నాడు, అన్యుడైనా షండుడైనా దేవుడు నన్ను వెలివేస్తాడేమో, వెలివేసాడేమో, నాకు ఇక దేవుని చిత్తం లేదా, నాకు దేవుని రాజ్యం లేదా, మా శాపం అంటూ మా మీద ఏలుబడి చేస్తూ ఉంది నాయన, ఇంతేనా అనని ఆలోచన ఎంతమందికి ఉందో. షండులు ఎవరింట ఉన్నా, ఏ గోత్రంలో ఉన్నా, ఏ పేటలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, అందరికీ అభయం ఇస్తున్నాడు. ఈరోజు ఏ రోజో ఇచ్చాడు మనకు బైబిల్ చెబుతుంది. కొన్ని వేల సంవత్సరాల నాడే
మనకి బైబిల్లో రాసి ఉంచాడు. అయితే ఆ షండుల గురించి అర్థం చేసుకోవటానికి మనం కూడా గ్రహించే జ్ఞానం కావాలి. ఆయన అంటున్నాడు కదా, షండు నేను ఎండిన చెట్టునని అనుకోనవద్దు. షండుకి ప్రజలలో బంధుత్వం లేకపోవచ్చు, షండు తల్లిదండ్రుల ఇంటి నుండి వేరుగా వెలివేయబడవచ్చు, ఒకవేళ రక్త సంబంధుల్లో నుంచి వెలివేయవచ్చు. అయినా ఎంతమంది వెలివేసినా నేను నిన్ను వెలివేయను అంటున్నాడు దేవుడు. నేను నిన్ను వెలివేయను అని వాగ్దానం చేస్తున్నాడు. అందుకని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు. మనల్ని కూడా మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన రక్త సంబంధుల్లో తక్కువ వారిగా, చిన్నవారిగా, పేదవారిగా, దరిద్రులుగా, ఎన్నిక లేని వారిగా, పేద చూపు వలన మనందరినీ తక్కువ చూపు చూడవచ్చేమో, మనవారయుండి వెలేసేరేమో. అయితే మనల్ని కూడా దేవుడు అంతటి చాపగ్రస్తమైన ప్రజలు, షండులను, అన్యులను చేర్చుకొనబోతున్నా దేవుడు, చేర్చుకుంటున్నా దేవుడు మనల్ని కూడా చేర్చుకుంటున్నాడు. మనల్ని కూడా వెలివేయటం లేదు మన ప్రభు. మన ప్రభు అయిన యెహోవాను అత్తుకొనివాడు ధన్యుడు. దేవుని ఒక్కనే విడిచిపెట్టకుండా దేవుని చిత్తము నెరవేర్చేవారుగా ఇక్కడ రాసి ఉంది, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండుల గురించి మాట్లాడుతున్నాను. నేను ఎండిపోయిన చెట్టు వలె ఉన్నానే, నాలో జీవము లేదు, నాలో ఏమాత్రం సిగురు లేదు, అంకురము లేదు, నా కొరకు ఎవరు ఏడ్చేవారు లేరు అనుకొనవద్దు అని చెబుతా ఉన్నాడు ప్రభు. మనల్ని ధైర్యపరచటానికి సృష్టికర్త అయిన దేవుడే, ఆది నుండి ఉన్న దేవుడే, ఆనాది కాలంలో ఉన్న దేవుడే, ఇప్పుడు కూడా ఉన్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, మారనివాడు, ముసలితనము లేనివాడు. అయితే ఎలాంటి అభయం ఇస్తున్నాడంటే షండులు అనబడిన వారు, వెలివేయబడిన వారు, తోలివేయబడిన వారు, ఇంట నుండి అందరూ దూరంగా చూసిన వారు, వారందరినీ దేవుడు చేర్చుకుంటున్నాడు. వారందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. వారందరూ దేవుని పిల్లలుగా, పేరుగాంచిన వారుగా దేవుడు చేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే వరకు వారి మీద ఉన్న శాపం తొలగిపోలేదు. వెలివేయబడిన వారు వెలివేయబడినట్టే శాపములో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి ఎప్పుడు వచ్చాడో అప్పటి నుంచి వారి కట్టులు దేవుడు తెంచేశాడు, శాపం అనే కట్టులు తెంచేశాడు. వారికున్న కష్టాలు, ఇరుకుల నుంచి విడిపించగల సమర్థుడు. అందుకని వారు మనోవేదన తుంచివేసే దేవుడు. వారు అందరినీ కలుపుకోవచ్చు, వారిని అందరినీ ప్రేమించవచ్చు అని బైబిల్ చెబుతుంది. దేవుడే ప్రేమిస్తున్నాడంట. పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తూ విశ్రాంతి దినములను అపవిత్రపరచకుండా నాయందు ఆశ కలిగి, దప్పిక కలిగి ఉంటే వారిని నేను తప్పకుండా నా కుమారులని, నా కుమార్తెలని పేరు పెట్టుకోబోతున్నాను. అంతేకాదు అంతకన్నా విలువైన పేరు కూడా చెబుతుంది బైబిల్ వాళ్ళకి. ఎంత దాచి ఉంచాడో ధననిధి. అందుకే ఆయన అంటున్నాడు కదా, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు యెహోవా నా నిబంధన నా ఆధారము చేసుకొని చిన్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఎవరికి ఈడా? అందరికి ఇవ్వడం. దేవుని ప్రేమించిన పిల్లల్లో వీరొక భాగము,
షండులు ఒక భాగము, శపితమైన ప్రజలలో వీరు ఒక భాగము. శపితమైన ప్రజలు చాలామంది ఉన్నారు భూలోకంలో, కుష్ఠులు, కుష్ఠరోగులు, మరి అలాగని ఆదాము అవ్వలు, అలాగని కయోను సంతానం, ఇలాగా మరి మోయాబీలు, ఎంతమందో శపితమైన ప్రజలందరినీ చేర్చుకున్నాడు యేసు ప్రభువారు. వచ్చినాక చేర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. రాకపోతే దేవుని మహిమను చూడటానికి వీలు లేనంత శాపములో ఉన్నారు ఆ ప్రజలు. ఆ కోవలో ఉన్న ప్రజలంక చూసి నేనే కన్నాను, నేనే శపించాను, నా కన్న బిడ్డలు నేను చేర్చుకోవాలని ఉద్దేశము చేత యేసుక్రీస్తుని భూలోకానికి పంపించి ఆయన ప్రేమలో బద్దులయ్యి ఆయన ప్రేమ కొరకు జీవిస్తూ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే కనిపెడుతున్నారో వారికి మాత్రమే నా రాజ్యము అని చెప్తా ఉంది. అంతేకాదు ఆయన అంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగము వారికి ఇచ్చేదను. యేసయ్య ఇంటిలో ఎవరికి అధికారం, ఎవరికి ఆ యోగ్యత? నువ్వు నేను కూడా సంపాదించుకోవాలి. మంచిగా సేవ చేస్తున్న దైవజనులు, మంచిగా విశ్వాసులు, నమ్మకమైన పరిచర్య చేసేవారు ఎంతమంది ఉన్నారో, అంతమంది కూడా దేనికి పోరాడుతున్నాం, దేనికి పోరాడుతున్నాం, ఈ పోరాటం ఎందుకు, ఈ ప్రయాస ఎందుకు? వాక్యం చెబుతూ ఉన్నాం, అయితే లోకానుసారంగా జీవిస్తూ, లోక మర్యాదలు అనుసరిస్తూ, లోక వైపు చూస్తూ దేవునితో జీవిస్తున్నామన్నట్టుగా ఉంటే షండులనైనా చేర్చుకుంటాడేమో కానీ మనల్ని చేర్చుకోడు. నేను ఖచ్చితంగా గ్రహిస్తున్నాను, మనకు అన్నీ తెలుసు, మనకు అందరూ ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, ఆస్తులు పాస్తులు అన్నీ మనకు ఉన్నాయి. ఉండి మనం గర్వించి పోగొట్టుకోలేము, బంధువులను పోగొట్టుకోలేము, రక్త సంబంధుల్ని విడిచిపెట్టలేము. అయితే ప్రభు మాటను తృణీకరించి వారి మాట కోసమే లైక్ చేసి దేవుని పనిని వెనుకబెడుతున్నాం మనము, దేవుని చిత్తాన్ని కోల్పోతున్నామని గుర్తుంచుకోవాలని. ప్రేమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మనవి చేస్తున్నాం, ఎందుకంటే ఖచ్చితంగా ఆయన పిల్లలు ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి, ఆయన మాట నిశ్చయము చేసుకోవాలి, ఆయన రాజ్యము మనకుందని నమ్మాలి, నమ్మి లోకములో ఉన్న ఆచరణలన్నీ విడిచిపెట్టాలి, లోకంలో మనుషుల పద్ధతులన్నీ విడిచిపెట్టాలి. దేవుని స్నేహము మనుషుల స్నేహానికి వైరము. ఎప్పుడు నువ్వు లోకమును విడిచిపెట్టకుండా, ఆచారాలు విడిచిపెట్టకుండా క్రైస్తవ జీవితం జీవిస్తున్నవేమో, కులాన్ని మర్చిపోలేకపోతున్నవేమో. సోదరి, నేను సోదరిని, నేను గవళ్ళని, నేను ఆపేట ఈ కులం ఈ కులం అని చెప్పి నువ్వు అతి చేయిస్తున్నవేమో. అందువలన గూడు కట్టి సంఘము కడితే ప్రయోజనం లేదు. అందువలన ఆ ప్రేమలో నాటుకొని దేవుని ప్రేమను పక్కకు పెడితే దేవుని కృప నీకు దొరకపోవచ్చు. ఒకవేళ నీ పేరుతో సంపాదించుకొని దేవుని పేరు పెడుతున్నవేమో, అది దేవునికి మహిమ కాదు, అది దేవుడిచ్చే ఆశీర్వాదం కాదని నేను ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. షండులు ఎంతమందిని విడిచిపెట్టారో, షండులుని ఎంతమంది వెలివేశారో, మా ఇంటి పనికిరావు, వెళ్ళిపో, నీ ముఖం చూడకూడదంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే దేవుడు దగ్గరకు తీసి పిలిచి ఓదార్చి నా పిల్లలని, నా ఇంట నా రాజ్యంలో
కొంత పాలిభాగస్తులుగా వారసులుగా మిమ్మల్ని నేను ఎన్నుకోబోతున్నా, నేను ఏర్పాటు చేసుకున్నా అని చెప్తున్నాడు. ఎంత ప్రేమ మన యేసయ్య ప్రేమ చూద్దాం. దేవునికి స్తోత్రం. నా ఇంటను నా ప్రాకారములలో ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఇంత వాగ్దానం మహనీయుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు మనకి ఎంత వాగ్దానం నీకు ఇచ్చాడా నాకు ఇచ్చాడా అని పరిశీలన చేసుకుందాం. ఆయన అంటున్నాడు కదా, షండుల్ని పిలిచి షండుల్ని ఎన్నుకొని షండులు ప్రేమించి వారి దుఃఖాన్ని ఓదార్చి వారి బాధను తీసి నా కుమారులుగా పేరు పెడతా, నా కుమార్తెలుగా పేరు పెడతా అంటున్నాడు. ఆ తర్వాత ఇంకేమంటున్నాడంటే, అంతకంటే కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే, 5వ వచనములో 56వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనములో చెప్తున్నా. అయితే ఆయన అంటున్నాడు కదా, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెడుతున్నాను. ఎవరు కొట్టివేయలేరటగా. ఎంత ప్రేమ! ఈ ప్రేమ కలిగిన మహిమ కలిగిన రాజ్యము కొరకు ప్రయాస మనం కూడా పడాలి. ప్రభు మనల్ని ప్రేమించిన మనం ఆ ప్రేమను వ్యర్థము చేసుకొని పక్కకు తొలగి మన ఇష్టానికి నడుస్తున్నప్పుడు దేవుని ఆత్మ దుఃఖపడుతుందని గ్రహించాలి. ప్రియమైన పిల్లలారా, దేవుని కొరకే జీవిస్తున్నావా? అన్నీ కలిగి కూడా దేవుని మాటను మనసులో పెట్టుకొని ఆచరించటం లేదేమో, అనుసరించటం లేదేమో. కనుక అవన్నీ గుర్తు చేసుకో, జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. అందుకని విశ్రాంతి దినము కొట్టివేయబడిని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యహోవాకు దాసులై యహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షముగా చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నా పరిచర్య కూడా చేయొచ్చు. వాళ్ళు శపించబడిన వారు, షండులు చేయొచ్చు, అన్యులు చేయొచ్చు. నా పరిచర్య చేస్తా నా భూభాగంలో ఉంటే నా రాజ్యానికి వారసులుగా నేను చేసుకోబోతున్నా, నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంత ఎన్నిక చేసుకుని ఇంత గొప్ప చేసుకుని వారికి ఇంత పేరు పెట్టాడే, మనం కూడా అట్టి పేరు సంపాదించుకోవాలని పట్టుదల. మనం కూడా అంత పేరు సంపాదించుకొని ఆయన మాట చొప్పున జీవించాలని పట్టుదల మనకు కూడా కలగాలని నేను మీతో చెప్తా ఉన్నా. అంతేకాదు, 57వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నిత్య నివాసి అయిన దేవుడు వీరికేమో నిత్యమైన పేరు పెడతాడు, నిత్య నివాసంలో చేర్చుకుంటాడు, నిత్య రాజ్యంలో పాలిభాగస్తులుగా చేస్తాడు. నా పరిశుద్ధ పర్వతానికి చేర్చుకుంటాను, తోడుకెళ్తాను అంటున్నాడు. మరి మనందరము దేవుని వాగ్దానం సంపాదించుకోవాలి కదా, ఈ వాగ్దానం మనం కూడా సంపాదించుకోవాలి కదా అనే ఆలోచన. క్రైస్తవులమైన మనము క్రీస్తుని ఎరిగిన వారుగా జీవించి క్రీస్తుని అనుసరించలేకపోతే దేవుని కృపకు దూరం అయిపోతాం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధుడైన దేవుడే ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను,
పరిశుద్ధ స్థలములో నివసిస్తాడు, పరిశుద్ధులతో ఉంటాడు, పరిశుద్ధమైన పేరుగాంచిన వారితో ఉంటాడు. అంతేకాదు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, నేను మహోన్నతమైన అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాడు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన వాక్యం వింటారో, ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయన మాటకు చోటిస్తారో, ఆయన మాటను హృదయంలో చేర్చుకుంటారో. ఆయన అంటున్నాడు కదా, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు ఎక్కడుంటాడు దేవుడు, ఎక్కడో ఉన్నాడని దిగురయ్యా 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 అంటాం, దిగురామంటాం కాదు. యేసయ్యా మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మన మధ్యలో మనతో ఉంది. అందుకే ఆయన అంటున్నాడు వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడో మనం వింటున్నాము, వింటున్నామా పరిశీలన చేసుకోవాలి. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు వినయము గలవారి యొద్ద మన ప్రాణమును, దీన మనసు గలవారి యొద్ద మనము నివాసము చేస్తానికి ఎలా ఉండాలి అంటే, మనం ఎప్పుడు దీన మనసు కలిగి ఉంటే మనతో నివాసం చేస్తాడట దేవుడు. ఎప్పుడు దీన మనసు కలిగి ఉంటే, ఎప్పుడు వినయము గలవారి వలె ఉంటే ఆయన మన యొద్ద నివాసం చేస్తాడట. మాటిస్తున్నాడు మనందరం తగ్గించుకొని వినయము కలిగిన మనసు, దీన మనసు, దయగలిగిన మనసు సంపాదించుకొని దేవునికి చోటిస్తే దేవుని కృప మనకు దొరుకును గాక. ఆయన అంటున్నాడు నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. ప్రభు అంటున్నాడు దేవుడు కోప్పడతాడేమో, దేవుడు కొట్టేస్తాడేమో, దేవుడికి కోపం ఉంది చంపేస్తాడేమో చంపేస్తాడేమో అని మనుషుల్లో ఎంతోమందికి పిరికితనం భయం. కానీ ఆయన అంటున్నాడు కదా నేను నిత్యము పోరాడువాడను కాను, నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. నిత్యము కోప్పడితే నేను ఏర్పాటు చేసిన పిల్లలు క్షీణించిపోతారు. అందుకే నేను ఎల్లప్పుడూ నువ్వు ఏర్పాటు చేయబడిన బిడ్డల్ని క్షీణింపు చేసే దేవుడు కాదని వాగ్దానం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. అలా గుండె నేడలా నా మూలముగా జీవాత్మ క్షీణించును. దేవుడే సృష్టికర్త అయిన దేవుడే ఎల్లప్పుడూ కోపిస్తే, దినదినము ఆయన ఉగ్రత చూపిస్తే మనుషులుగా మనం బ్రతకలేం. మన జీవితమే ఎంతో మంచిది కాదు, మన మనసులు మన ఆలోచనలు అన్నీ మంచివి కాదు. అందుకని ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు అలా గుండె నేడలా నా మూలముగా జీవాత్మ క్షీణించిపోయాను. జీవాత్మ అనగా మనుషులొక్కరే కాదు, పరలో భూలోకములో పక్షులు జంతువులు పురుగులు అన్ని జీవులే. చాలా జీవాత్మను భూమి మీద ఉంచాడు, జీవముతో నింపాడు. జీవాత్మలు పోరాడుతున్న పోరాటములో అన్నిటికీ అపజయమే. మన దేవుడే మనతో లేకపోతే మనము విజయము సాధించలేని స్థితి. అందుకని దీన మనస్సు గలవారి యొద్ద వినయము గలవారి యొద్ద నేను నివసిస్తాను, వారితో ఉంటాను, వారితో జీవిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన అంటున్నాడు నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు, వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను ఆగ్రహపడి
కొట్టాను కానీ ఇప్పుడు నేను ఆగ్రహపడి మిమ్మల్ని వెలివేయటలేదు తోలివేయటలేదు శపితమైన ప్రజలను కూడా నేను నా ప్రియమైన పిల్లలుగా చేర్చుకోబోతున్నాను అని చెప్తా ఉన్నాడు దేవుడే ఇంత వైభవం కలిగిన మాటలు మనతో పంచుకుంటున్నాడు నిజంగా ఆయన అంటున్నాడు కదా 59వ అధ్యాయములో ఒక మాట చెప్తున్నాడు రక్షింపై నేరకై ఉన్నట్లు యెహోవా స్తుతము కొరచు కాలేదు విననేరకై ఉన్నట్లు నా చెవులు మందము కాదు ఎందుకే షండులు ఏడ్చినా ఆలకిస్తాడు అన్యులు ఏడ్చినా ఆలకిస్తాడు ఇశ్రాయేలు జనాంగమైన ప్రజలు ఏడ్చినా ఆలకిస్తాడు నీవు ఆయన సొత్తుగా ఆయన ప్రజలై ఉంటే విననేరకై ఉన్నట్లు నా చెవులు మందము కాదు అయితే రక్షింప నేరకొండటానికి నా హస్తము కొరచు కాదు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు ఖచ్చితంగా ఆ నీ మొర దేవుడు ఆలకించడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఆయన నీ మొర ఆలకించి అనుకొన సమయాన అనుక్షణములో ఆయన సమీపముగా ఉండి సమాధానం నీకు ఇవ్వబోతున్నాడు అయితే విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందముగా లేవని మన ఉద్దేశించి ధైర్యముగా మొరపెట్టాలి ప్రార్థన చేయాలి విశ్వసించాలి నమ్మకస్తులుగా జీవించాలి నీవు నేను కలిపి నిజంగా ప్రభువా షండులను చేర్చుకున్నావయ్యా అన్యులను చేర్చుకున్నావయ్యా అట్టి వారికి నా రాజ్యం ఇస్తానని కుమార్తెలుగా కుమారులుగా పేరు పెడతానని నా యొక్క ప్రాకారంలో నా ఇంటిలో పాలభాగస్తులుగా వారసులుగా చేస్తానని వాగ్దానం చేసావు కదా నాయన మరి మమ్మల్ని కూడా చేర్చుకోవా నేను నా పిల్లలు నేను నా కుటుంబం నీకు ఇష్టమైన రీతిలో జీవించటం మాకు నేర్పించయ్యా అని మనందరం ప్రార్థన చేసినట్టయితే తప్పుకోకుండా ఆయన మనకి విజయము ఇవ్వబోతా ఉన్నాడు అంతేకాదు విననేరకు ఉండటానికి ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డు వచ్చెను దేవునికి స్తోత్రం అందుకని ఆయన వెనుకపోటానికి కారణాలు కొన్ని ఉన్నాయి మీ దోషములే మీ పాపములే మీకు నాకు అడ్డుగా ఉన్నాయి అని చెప్తున్నాడు నిజమేనా కాదా మనందరం ఎలాగున్నాం మన దోషాలు ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో మన పాపములు ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో వాటన్నిటి నుండి విడుదల పొందాలని నేను మనవి చేస్తా ఉన్నా వాటన్నిటిని జ్ఞాపకము చేసుకొని విడిచిపెట్టి దేవుని తట్టు చూడాలని మనవి చేస్తా ఉన్నా అయితే మన దోషములు అడ్డుగా ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకించడు మన అతిక్రమములు అడ్డుగా ఉంటే మన ప్రార్థన పరలోకం చేరదు పరలోకం చేరాలంటే మన అడ్డులు మనకున్న అవిధేయతలు మనకున్న లోపములు మనకున్న పాపములు ఒప్పుకొని విడిచిపెడదాం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకి దూరం కాకుండా దగ్గరగా చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రభువు దగ్గర దీన మనసు గలవారుగా వినయ మనసు వారుగా వినయ మనసు గలవారుగా జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు కొద్ది మాటలు మీ హృదయంలో మీ వినికిడిలో దేవుడు దీవించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన నీ మాటలు కొద్ది మాటలు ప్రభు అయా మీ చేతులకు అప్పగిస్తున్నా నీ కృప నీ కరుణ నీ కటాక్షములు తోడుగా ఉంచి మీ నామానికే మహిమ తెచ్చుకో కొద్ది మాటలు ప్రభు ఈ బలహీనమైన ఘట్టములో నుండి నీ బలమైన మాటలు కొంచెమైనా తండ్రి వారి హృదయంలో వారి మనసులో వినిన వారందరి మనసులో బింగురమనట్లుగా వారు మార్చుకొనటానికి సహాయం చేయండి వారిలో విత్తనములు ఫలించి శిగిరించాలని మనవి చేస్తున్నాను మీ రామానికే మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామమున అడుచున్నాం తండ్రి ఆమేన్